నిన్నటిదాకా ఆయన్ని దేవుళ్ళ చూసిన వాళ్ళు ఇప్పుడు చీదరించుకోవాలి. ఆదరించే దిక్కు లేక మా అమ్మ పడిన నరకం తను చూడాలి. విడాకులైన తర్వాత సౌందర్య మొహం కూడా చూడలేదు అన్న వాడివి తనకి ఉద్యోగం వచ్చిన విషయం ఎందుకు దాచావ్? కృష్ణబాబు లాంటి మనిషి తప్పు చేశాడు అంటే నమ్మకూడదమ్మా. జయంతి పరిస్థితి ఎలా ఉంది? ఆవిడ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. జయంతి जयंती मोसम जयंती जयंती अर्धरात्रि पूट तागोच्चि आड़वाळ्ळनि अलर्ट् चेस्तावरा नुव्वु मैडम प्लीज पड़कोंडी.
ఏంటి జయంతి నువ్వు ఇలా అయిపోయావేంటి? ఏంటిది ఒక పేషెంట్ ట్రీట్ చేసే విధానం ఇదేనా? తనేమైనా పిచ్చుది అనుకుంటున్నారా? ఇంజెక్షన్ చేయించుకోకపోతే మేమేం చేయాలి సార్? అవసరం లేదు, మీ డాక్టర్ రమ్మనండి, వెళ్ళండి. ఏంటిది జే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయిపోయింది నవీన్, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. కోరి పెళ్లి చేసుకున్నందుకు నన్ను నిలువున మోసం చేశాడు. తప్పు చేశాను జే, తప్పు చేశాను. ఆ రోజు నిన్ను ఆ కృష్ణప్రసాద్కి అప్పచెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. జరిగింది తెలుసుకుని ఉండబట్టలేక వచ్చేసాను జే. సరాసరి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే వచ్చాను జే. ఇక నీకు ఏ కస్టమర్ రానివ్వం జే, నీకు అండగా నేనున్నాను. జయ్ కమాన్ జయ్, నువ్వేడిస్తే ఎలా చెప్పు? ఇలా ఏడవకూడదు, డోంట్ క్రై, డోంట్ క్రై జయ్. నేను నీతో ఉన్నాను, ఐఎమ్ విత్ యూ జయ్. ప్లీజ్ జయ్, డోంట్ క్రై. మీ నాన్న చేత తాళి కట్టించుకొని నా జీవితాన్ని నేనే నష్టపోయాను. నువ్వే నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. నువ్వు పోతే నీ తండ్రి ఒంటరి వాడవుతాడని నా మెళ్ళ తాళి కట్టించి నన్ను బలి పశువుని చేశావు. ఈ పాపం నీదే. ఏంటి చందు, ఇంకా పడుకోలేదు? టైం ఎంత అయిందో తెలుసా? ఏంటి చందు, ఎందుకలా ఉన్నావు? కళ్ళు మూసిన తెరిచిన మా డాడీ చేసిన పనులే గుర్తొస్తున్నాయండి చందు. అసలు నిజంగా మా డాడీ అయినా ఇన్ని తప్పులు చేస్తుంది అనిపిస్తుంది. ఎలా ఉండే మనిషి ఏ స్థాయికి దిగజారాడు? ఎందుకు అందరినీ ఇంత మోసం చేశాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు చందు? నా మాట విని వెళ్ళి నిద్రపో. ఎలా నిద్రపడుతుందండి? అమ్మని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నన్ను చూసి అంతలా కోపడింది అంటే నిజమే, తప్పంతా నాదే. ఆ రోజు నేనే వెంటపడి జయంతి గారిని మా అమ్మలా మార్చుకున్నాను. ఆవిడ మనసులో డాడీ మీద ప్రేమ పెరిగేలా చేశాను. ఆ పాపం నాదే. నేనే గనక చొరవ తీసుకోకపోయి ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేదే కాదు, అమ్మ జీవితం నాశనం అయ్యేదే కాదు. చందు, నువ్వు ఏం చేసినా మంచి జరగాలనే చేశావు. నువ్వు పెళ్లి చేయడం తప్పు కాదు, మీ డాడీ అలా ప్రవర్తించడం తప్పు. ఆయన క్లియర్గా తన జీవితం గురించి ముందే చెప్పుండాల్సింది. చివరి వరకు మనల్ని మోసం చేశారు. ఆ రోజు కూడా అంత రెడీ హ్యాండెడ్గా దొరికి కూడా తనకి సౌందర్యకి మధ్య ఏ సంబంధం లేదు అని బుకాయించే మనిషిని ఏం చేయాలి? ఒక
ఒక్కో నిజం బయటకొస్తుంటే నమ్మలేకపోతున్నాను చందు. అంకులేనా ఇలా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. హలో రాజా, ఎక్కడున్నా? ఇంట్లోనే ఉన్నాను. ఏమైందండి? రాజా కృష్ణ హాస్పిటల్కి వచ్చాడు, జయంతితో మాట్లాడాలని చూశాడు. జయంతి అరిచి గోల చేసేసరికి సెక్యూరిటీ బయటికి గెంటేశారు. కొంచెం తాగినట్టుగా కూడా ఉన్నాడు రాజా, తలకి గాయం కూడా అయింది. రాత్రిపూట ఎక్కడికెళ్ళాడో ఏమిటో ఒక్కసారి చూడు రాజా. అలాగే ఆంటీ, ఇప్పుడే వెళ్తాను. ఎక్కడికి? అది మీ డాడీ హాస్పిటల్కి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు బయటకు నెట్టేస్తే తలకి దెబ్బ తగిలిందంట. కొంచెం తాగి కూడా ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇప్పుడు తమరు వెళ్ళి ఆయన వెతకాలా? ఏం అవసరం లేదు. చందు, మనిషి దిగజారితే ఎంత హీనంగా పతనమవుతాడో చూసారా? చివరికి తాగుడు కూడా మొదలు పెట్టాడు. ఏం అవసరం లేదు, మీరు వెళ్ళకండి. అలా అంటే ఎలా చందు? మళ్ళీ ఇంకేదైనా జరిగితే? ఏం జరుగుతుంది? తాగి ఏ రోడ్డు పక్కనో పడి నిద్రపోతాడు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చూసి తిట్టుకుంటారు. కనీసం అది విన్న తర్వాతైనా ఆయనలో మార్పు వస్తుంది. వదిలేయండి. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను. మా డాడీకి చిన్న కష్టం వస్తే చూసి తట్టుకోలేని నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను. దీన్ని బట్టి ఆయన ఏ స్థాయికి దిగజారారో ఆలోచించండి. నా మాట కాదని మీరు వెళ్లారు, నా మీదొట్టే. ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, ఆ గాయం ఏమిటి? ఏమైంది బాబు? గాయం ఇక్కడ కాదు రామయ్య, ఇక్కడ. ఎక్కడ తగిలింది? ఇదెవ్వరూ గమనించట్లేదు. ముందులా రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఉండండి బాబు. ఏంటయ్యా ఇది? ఎప్పుడూ లేని ఇలా తాగడం ఏమిటి? ఇలా దెబ్బలు తగిలించుకోవడం ఏమిటి? అసలు ఎందుకయ్యా మనకే ఇన్ని కష్టాలు? అక్కడ చూస్తే జయంతమ్మ హాస్పిటల్ పాలైంది, ఇక్కడ చూస్తే మీరు ఇలా. మన ఇంటికి ఏదో గ్రహణం పట్టుకుందయ్యా. ఇంటి కాదు రామయ్య, నాకే గ్రహణం పట్టింది. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నందుకు జయంతికి కూడా అదే గతి పట్టింది. చూడు, నా వల్ల ఆస్తి పోయింది, వాళ్ళ నాన్నగారిని పోగొట్టుకుంది. ఇదంతా నా వల్లే కదూ. ఇంత జరిగినందుకు సారీ చెప్పి నా మనసులో మాట చెప్పుకుందామని వెళితే
అవకాశం కూడా ఇవ్వటం లేదు రామయ్య. మిస్టర్ కృష్ణప్రసాద్ నవీన్ బాబు, మీరెప్పుడు వచ్చారు అమెరికా నుంచి? నేనెవరో గుర్తున్నానా? కృష్ణప్రసాద్ గుర్తుపట్టే స్థితిలో మీరు లేరు. ఎందుకంటే తాగిన మత్తుతో పాటు దుర్మార్గం తలకెక్కి ఉంది కదా. మనుషుల్ని మంచితనాన్ని గుర్తుంచుకునే స్టేజ్లో మీరు లేరు. నేను లైఫ్లో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? మిమ్మల్ని నమ్మడం కృష్ణప్రసాద్. మీరెలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషిని మీకు అప్పచెప్పి వెళ్ళాను చూడండి. అది అది నేను చేసిన పెద్ద బ్లండర్. దానికి శిక్ష ఏంటో తెలుసా? నా జయంతికి వచ్చిన ఈ పరిస్థితి. నవీన్ అసలు మాట్లాడద్దు. ఎంత మంచివాడిగా నటించావు. జయంతి తలుచుకుంటే చాలా గొప్ప గొప్ప సంబంధాలే వచ్చుండేవి. పెళ్ళిడికొచ్చిన కూతురున్న మనిషిని ఎందుకు ప్రేమించిందా అని అనుకున్నాను. ఆ రోజు నీ గురించి అన్ని పాజిటివ్గానే కనిపించాయి. కాదు, నువ్వు అలా మేనేజ్ చేశావు. అందుకే ఆ రోజు నా జయంతిని నీకిచ్చి వెళ్ళాను. అది ఎంత తప్పో నాకు ఈరోజు అర్థమైంది. నీ వల్ల నా జయంతి ఆస్తి పోగొట్టుకుని, తండ్రిని పోగొట్టుకుని, చివరికి పిచ్చిదాల్లాగా తయారైంది. కానీ ఇప్పుడు జయంతికి అండగా నేనున్నాను. నా జయంతిని నేను కాపాడుకుంటాను. నీ నీడ కూడా తన మీద పడనివ్వను కృష్ణప్రసాద్. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. ఈ మందులు రెగ్యులర్ గా వాడాలి, ఏవి మానేయకూడదు. వారం 10 రోజుల్లో ఒకసారి మళ్ళీ చెకప్ కి రండి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఏం డాక్టర్, ఏమైంది? ఆమెని డిశ్చార్జ్ చేస్తున్నా. డిశ్చార్జ్ ఏంటి? ఇంకా కొన్ని రోజులు ఉంచాలి అన్నారు కదా. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళుంటే వెంటనే పంపిస్తానని చెప్పాను కదండి. నవీన్ అనే అతను వచ్చి అస్యూరెన్స్ ఇచ్చాడు, అందుకే డిశ్చార్జ్ చేస్తున్నాం. నవీనా, సిస్టర్ నా రూమ్ లో కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. జయంతి గారు, మీరు తొందరగా రికవర్ కావాలి. చెప్పినవేవి మర్చిపోకండి. జయంతి, కృష్ణకి కబురు చేయమంటావా? ఎందుకు? ఎందుకేంటమ్మా, డిశ్చార్జ్ అయ్యాక ఎక్కడికి వెళ్తావు? ఆ ఇంటికేగా? ఇక జన్మలో ఆ ఇంటికి వెళ్తానా? నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ ఇంటికి గడప తొక్కను. సర్లే, మన హోంకి వెళ్దాం పదా. నేను ఇంకా అనాథని కాలేదులే అక్క. అనాథగా బ్రతకాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తాను. అవే మాటలు జయంతి. అక్క, నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. కానీ ఇప్పుడు నాకు ఎవరితోనూ కలిసి ఉండాలని లేదు. జయంతి. అవునక్క,
డాడీ ఇచ్చిన ఆస్తి పోయింది. కానీ ఆయన ఇచ్చిన ఆత్మస్థైర్యం పోలేదు, అలాగే ఉంది. నేను ఒంటరిగా బ్రతకగలనక్క. ఒంటరిగా ఎక్కడో ఉండాల్సిన కర్మ నీకేంటి జే? నీకోసం ఒక్కరోజులోనే పెద్ద బంగ్లా కొనేశాను. నీలాంటి మహారాణి ఎప్పుడు మహారాణిలాగే బతకాలి జే. జయంతి, నా మాట వినమ్మా. ఏ నిర్ణయమైనా ఆవేశంలో తీసుకోకూడదు, కాస్త ఆలోచించు. జరిగిందంతా వదిలేసి. నేను వదిలేను. ఏం వదిలేయాలి? ఆయన చేసిన మోసాన్ని వదిలేయాలా? నలుగురిలో నేను పడ్డ అవమానాన్ని వదిలేయాలా? లేక భార్గవే ఆయన గారి అక్రమ సంతానం అనే నిజాన్ని వదిలేయాలా? ఏం వదిలేయాలక్క? సరే, నువ్వెక్కువ టెన్షన్ పడకు. నా కోసమైనా మన ఆశ్రమానికి వెళ్దాం పద. అక్కడుంటే నీ మనసు కాస్త కుదుట పడుతుంది. ఎందుకండి? తన ఆశ్రమంలో ఉండాల్సిన పనేమీ లేదు. అయినా అక్కడ కూడా అంతా మీరేగా. ఏ కృష్ణప్రసాద్ ఆలోచనలకి దూరంగా ఉండాలనుకుంటుందో, మళ్ళీ అతని రిలేటివ్స్తో ఉండటం వల్ల మరింత ఇరిటేషన్ పెరుగుతుంది. జయ్, మనం మన ఇంటికి వెళ్దాం. డాక్టర్ గారు కూడా నీకు ఇష్టలేని వాతావరణంలో ఉండొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. నీకు ఎవరూ లేరు అన్న ఆలోచనని పక్కన పెట్టు జయ్. నీ విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు బాగా తెలుసు. మన ఇంటికి వెళ్దాం పద. జయంతి, నా మాట వినమ్మా. సారీ అక్క, నేను నవీన్తోనే వెళ్తాను. కమాన్ జయ్. జయంతి నాకు విడాకుల నోటీస్ పంపించింది రామయ్య.